రైతు బంధు వాస్తవం కాదా అరవై ఐదు వేల కోట్లు మీ ఖాతాల్లో అరవై ఐదు లక్షల ఖాతాల్లో పడ్డ మాట వాస్తవం కాదా ఇలా తెలంగాణలో ఏ రైతు కుటుంబానికైనా దబ్బన రైతు చచ్చిపోతే ఆయన పెద్ద ఆయన ఇంటి కుటుంబం పెద్ద చచ్చిపోతే మాకేమైతుందో అనే దిగులు లేకుండా ఒక్క రూపాయి ఒక్క పైసా మీరు కట్టే అవసరం లేకుండా ఐదు లక్షల జీవిత బీమా రైతు బీమా రూపంలో అందుతున్న మాట వాస్తవం కాదా వారం పది రోజులు తిరగకుండానే రైతు చనిపోతే ఐదు లక్షలు మీ ఖాతాల్లో పడుతున్న మాట వాస్తవం కాదా ఎక్కడ ఉన్నదా దేశంలో ఈ రోజు ఈ పరిస్థితి బ్రహ్మాండంగా కడుపు నిండా కరెంటు బ్రహ్మాండంగా పెట్టుబడి రైతు బంధు రూపంలో ధీమానిచ్చే రైతు బీమా అదేవిధంగా కరోనా సమయంలో కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మీ కళ్ళాల కాడికే వచ్చి మీ పంటగొన్న ప్రభుత్వం భారతదేశంలో ఇంకెక్కడన్నా ఉన్నదా ఆలోచన చేయండి ఇంత పెద్ద ఎత్తున కాలువలు చెరువులు రిజర్వాయర్లు ఎన్నడన్నా గతంలో అరవై ఏడు ఇంత వేగంగా జరిగినాయా ఆలోచన చేయండి ఇక్కడికి వస్తున్నప్పుడు నేను దయాకర్ రావు గారు మధ్యలో ఏన్ గలు పోయి వచ్చినాం పైకెళ్ళి చూస్తుంటే కింద చెరువులు కాలువలు బ్రహ్మాండంగా నిండున్నాయి కింద అక్కడ దిగినాక ఒక రైతుతో మాట్లాడినాం అన్నా ఏందే బాగున్నారా మీరు ఎట్లున్నది వ్యవసాయం అంటే ఆయన ఒక్కటే చెప్పిండు కొడక కేసీఆర్ గారికి చెప్పు కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు కే అంటే కాలువలు సి అంటే చెరువులు ఆర్ అంటే రిజర్వాయర్లు రైతుకు దన్నుగా వెన్ను దన్నుగా నిలబడ్డ నాయకుడు కేసీఆర్ అనే మాట చెప్పు అన్నాడు ఇలా మీ దయాకర్ రావు గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు ఇంకొక ఇరవై ఊర్లు మిగిలినాయి వాటికి కూడా నీళ్ళిప్పించే బాధ్యత నాది అనే మాట మీ మంత్రి గారు స్వయంగా చెప్తా ఉన్నారంటే ఎంత ఆరాటంతో ఎంత ఆర్తితో ఎంత ప్రేమతో ఈ ప్రాంత రైతుల పట్ల ఎంత కమిట్మెంట్తో ఆయన పనిచేస్తున్నాడో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ ఇప్పుడు దయాకర్ రావు గారు నాకంటే రాజకీయంలో చాలా 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 సీనియర్ నాయకుడు అనుభవజ్ఞుడు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో దక్కా మొక్కీలు తిన్నా ఆనాడు అప్పుడు కూడా మీ మనసు గెలుచుకున్న నాయకుడు మరి అట్లాంటి నాయకుడు ఇయ్యాలి ఏమడిగింది ఈరోజు వేదిక మీద కేటీఆర్ గారు మా తరూరు మున్సిపాలిటీకి డబ్బులు ఇవ్వండి ఇంకా బాగా చేయాలి అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇప్పటిదాకా బాగానే చేసిన ఒక ఇంకేం కావాలి అన్నా సరిపోదు మొన్న ముఖ్యమంత్రి గారు కొన్ని ప్రకటించిన మీరు ఇంకా కొన్ని ఇవ్వాలి అన్నారు అందుకే వారి కోరిక మేరకు మీ నాయకుడి కోరిక మేరకు మరొక ఇరవై ఐదు కోట్ల రూపాయలు తొరూరు మున్సిపాలిటీకి వెంటనే ప్రకటిస్తా ఉన్నాం దాంతో పాటు ఈ రోజు కాదు ఎప్పటి నుంచో దయాకర్ రావు గారి కోరిక మా కొడకండ్ల నుంచి ఎన్నడో దశాబ్దాల కిందట మా పద్మశాలి సోదరులు మా నేతన్నలు వలస పోయినరు సూరత్కి పోయినారు షోలాపూర్ పోయినరు భివాండికి పోయినరు వేల సంఖ్యలో ఉంటారు మా నేతన్నలు మా నేత కార్మికులు వాళ్ళ కోసం ఒక మినీ టెక్స్టైల్ పార్క్ పెట్టాలన్నారు ఇరవై ఎకరాల్లో కొడకండ్లలో ఒక కొత్తగా మినీ టెక్స్టైల్ పార్కును ఆ జీవో కూడా నేను తీసుకొని వచ్చిన మీ మంత్రి గారికి గట్టిగా మీ సప్పట్ల మధ్యన మీ మంత్రి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు వారికి అందజేస్తా ఉన్నా దాంతో పాటు వారు ఏం కోరినారు నాకు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తొర్రూరులో ఇక్కడ మాకు ఇది పెద్ద మున్సిపాలిటీ మహబ్బా జిల్లాలోనే జిల్లా కేంద్రం తర్వాత అంత పెద్ద మున్సిపాలిటీ కాబట్టి మాకిక్కడ ఒక హాస్పిటల్ కావాలి యాభై పడకలది ఇక్కడ వంద పడకలు పాలకుర్తిలో యాభై పడకలు కావాలన్నారు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి తప్పకుండా మీ మంత్రి గారి కోరిక మేరకు దాన్ని కూడా నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే మీరు ఏది కావాలన్నా వాళ్ళు ఎవరు అడిగిన ఆయనను పదివేల కుట్టు మిషన్లు కావాలని ఆడబిడ్డలు ఎవరిని వచ్చి ధర్నా చేసినరా దరఖాస్తు ఇచ్చిండ్రా లొల్లి పెట్టినరా ఏమీ లేదు ఆయనంతటా ఆయననే ఒక మంత్రిగా నేనున్నా ఉన్నప్పుడు మా ఆడబిడ్డలకు ఏం చేయొచ్చు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏం చేస్తే వాళ్ళకు లాభం అవుతుంది శాశ్వతంగా లాభం అవుతుంది అని ఆలోచన చేసి ఇవాళ ఎవరికైనా కొంత స్వార్థం ఉంటది కదా మాకు ఎవరికి చెప్పలే మా పరకాల ఎమ్మెల్యేకి తెలియదు వర్ధనపేట ఎమ్మెల్యేకి తెలియదు మహబ్బాద్ ఎమ్మెల్యేకి తెలియదు మెల్లగా పాలకృతి మందమే సుధారించుకున్నాడు మీకోసమే పదివేల కుట్టు మెషిన్లు పాలకృతి కోసమే ఇచ్చిన మంత్రి గారికి తప్పకుండా మీరందరూ కూడా ఆయనను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఎందుకంటే మంచి నాయకులు దొరికినప్పుడు మంచి ప్రతినిధి ప్రజాప్రతినిధి మనకు దొరికినప్పుడు ఖచ్చితంగా ఆయనను పది కాలాల పాటు కాపాడుకుంటేనే బ్రహ్మాండంగా రేపటి తర రేపటి రోజున కూడా పేదలకు రేపటి రోజున కూడా ఆడబిడ్డలకు అందరికీ కూడా లాభం జరుగుతుంది మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరేది ఒకటే ఇవాళ ఇంతమంది ఆడబిడ్డలు మీరు ఇక్కడ దాకా వచ్చినారు నేను ఇప్పుడే చెప్తా ఉన్నా మీకు ఒక వెయ్యి ఐదు వందల యాభై కోట్ల రూపాయల కార్యక్రమాలు ఈ ఒక్క రోజే మీ సమక్షంలో మీ అందరి ముంగట్నే చెక్కులు ఇచ్చి రాష్ట్రం మొత్తం పంచిపోతా ఉన్నామని చెప్తా ఉన్నా మరి నేను రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఒక గౌరవ మంత్రిగా రావు గారు కానీ నేను కానీ మా అక్క కానీ ఏం చేసిండ్రు మీరు చెప్పండి తొమ్మిదేళ్లలో అంటే అందరం చెప్పమంటే రెండు రెండు గంటలు చెప్పే దమ్ము మాకుంది ఎందుకంటే ఏ ఊరికి పోయినా మేము ఏం చేసినామో చూపెడతందుకు సాక్ష్యాలు ఉన్నాయి ఎదురుగా కళ్ళ ముంగట్నే కనబడే బ్రహ్మాండమైన సవలత్తులు మనం సృష్టించుకున్నాం మరి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ ఆలోచించమని మనతో పాటే కేంద్రంలో అక్కడ కూడా ప్రభుత్వం వచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి వాళ్ళు కూడా చెప్పాలి కదా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే మనం ఇవాళ ఎక్కడ ఏం చేసినాం ఏ మున్సిపాలిటీలు ఏం చేసినాం ఏ ఊరిలో ఏం చేసినాం ఏ కులానికి ఏం చేసినాం ఏ మతానికి ఏం చేసినాం విద్యార్థులకు ఏం చేసినాం రైతులకు ఏం చేసినాం మహిళలకు ఏం చేసినాం చెప్పుమంటే గంట సేపు గంట కొట్టినట్టు చెప్పే సత్తా మాకుంది మరి మాతో పాటే కేంద్రంలో ప్రభుత్వంలోకి వచ్చిన ప్రధానమంత్రి గారికి ఆయన పార్టీకి ఆయన ప్రభుత్వానికి కూడా ఆ సత్తా ఉండాలి కదా తెలంగాణ ఆడబిడ్డలకు ఏం చేసిండ్రు తెలంగాణ గిరిజనులకు ఏం చేసిండ్రు తెలంగాణ రైతులకు ఏం చేసిండ్రు తెలంగాణలో ఏ వర్గానికి ఏం చేసిండ్రు అని చెప్పే ధైర్యం వాళ్ళకు ఉన్నదా ఎన్ని మాటలు చెప్పిండ్రు అన్నాడు ఒక్కసారి యాద్ చేసుకోండి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ఆనాడు మరి మీ జిల్లాకు వచ్చిండో లేదో నాకు తెలియదు కానీ వరంగల్ కైతే వచ్చే ఉంటాడు వరంగల్ పట్టణానికి ఏం చెప్పింది అన్నాడు భయ్యో బేనో మిత్రో ఆప్ సభీలో జన్ ధన్ ఖాతా ఖోలో మే దన్ ధన్ పంద్రా లాక్ దేతో అన్నాడా లేదా వచ్చినాయా పంద్రా లాక్ ఎక్కడన్నా వచ్చినాయా పంద్ర లాక్ గట్టిగా జరిగినవడతలేదు ఢిల్లీ దాకా నివడాలే రాలే ఆయన చెప్పిన పంద్రా లాక్ రాలేదు కాని కేసీఆర్ గారు ఇచ్చిన అరవై ఐదు వేల కోట్లు రైతు బంధు వచ్చిందా వచ్చినోళ్ళు సెయిల్ ఒక్కసారి రైతు బంధు వచ్చిన వాళ్ళు సెయిల్ మొత్తం లేవట్టు సగం సగం ఎందుకు మొత్తం పడ్డాయి కదా పైసలు బ్రహ్మాండంగా రైతు బంధు వచ్చింది కదా ఏమన్నాడు ఆయన అన్నాడు ఇంకోటి నాకు ఓటేయిన్రీ గెలిపియిన్రీ నేను ప్రధానమంత్రి కాగానే ఐదారేళ్లలోనే రైతుల ఆదాయం డబల్ చేస్తా రైతుల ఆదాయం మొత్తం డబల్ డబల్ ఇంజన్ సర్కార్ ఉంటుంది డబల్ చేస్తా అన్నాడు అయినా ఆ డబల్ రైతుల ఆదాయం టమాటా రైతు రెండు రూపాయల కిలో అమ్ముతే మన రాష్ట్రంలో కాదు ఉత్తరప్రదేశ్లోనో ఎక్కడో ఆ బీజేపీ వాళ్ళ రాష్ట్రంలో అమ్ముతే పాపం ఆయన ఆడదాకా ఆడదాకాకుండా పోయి అమ్ముతే ఆయన మొత్తం పెట్టుబడి వేయింది కేవలం రెండు రూపాయల మునాఫా వచ్చిందట మొత్తం అంత పంట మీద గా పరిస్థితి ఉన్నది ఇవాళ దేశంలో రైతులది అది మాత్రమే కాదు నాడు నల్లధనం మొత్తం వాపస్ తెస్తా నల్లధనం స్విస్ బ్యాంకులలో దాచుకున్నారు నల్ల కుబేరులు పైసలు వాపస్ తెస్తా అన్నాడు తెచ్చిండా పైసలు వాపస్ ఇస్తా మొత్తం పేదోళ్లకు వంచుతా అన్నాడు పంచిండా ఎక్కడ పోయినాయి మరి ఆ పైసలన్నీ పదిహేను లక్షలు ఎవల ఖాతాల పడ్డాయి ఎవల ఖాతాలా ఎవలు వినబడతలేదు పోయి మీ పాలకృతోలకు ఎవల ఖాతాలు పడ్డాయి మొత్తం పైసలన్నీ ఒక్కని ఖాతాలు వేసిండు ఆయన దోస్తు ఖాతాల ఒకడే ఒక్క దోస్త వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్నాడు వన్ నేషన్ వన్ రేషన్ అన్నాడు ఇప్పుడు కొత్త స్కీమ్ తెచ్చిండు వన్ నేషన్ వన్ ఫ్రెండ్ ఒక దేశం ఒక దోస్తు మొత్తం దోస్తుకు దోషి పెడుతున్నాడు ఎక్కడెక్కడికో పోయి శ్రీలంకకు పోయి పైరవి చేసి వాళ్ళ దోస్తుకు అక్కడ ప్రాజెక్ట్ ఇవ్వాలని చెప్పి ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ అగ్రిమెంట్ అని చెప్పి నమ్మబలికి బొంకి అదానికి అక్కడ ఆరు వేల కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చుడు అందులోకెళ్ళి పైసలు తీసుకొని బీజేపీలకు తెచ్చుకున్నాడు ఆ బీజేపీ దొంగ సొమ్ముతోని ఎమ్మెల్యేలను కొనాలి ప్రభుత్వాలను కూల్వాలే పార్టీలను చీల్చాలి ఇది ఆయన నీతి ఏం చేసినవయ్యా ఎనిమిది ఎనిమిదిన్నర సంవత్సరాల్లో మోడీ గారు అంటే చెప్పే తందుకు ఏమీ లేదు ఆకాశంలోనేమో అప్పులు ఉన్నాయి సిలిండర్ ధర మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి మోడీ గారు వచ్చినప్పుడు సిలిండర్ ధర నాలుగు వందల రూపాయలు ఉండే ఇవాళ ఎంతున్న సిలిండర్ ధర ఎంత పన్నెండు వందల పన్నెండు వందల రూపాయలు నిన్నగాక మొన్న యాభై రూపాయలు పెంచిండు నిన్నగాక మొన్న మళ్ళొక్క యాభై రూపాయలు పెంచిండు ఆయన ఏమనుకుంటాండంటే ఈ దేశంలో వాళ్ళందరూ పిచ్చోళ్ళు నేను నాలుగు వందల సిలిండర్ను పన్నెండు వందలు చేసినా నాకు కర్రు కాల్చి వాత పెడతలేరు నాలుగు వందలు తీసుకపోయి నాలుగు వేలు చేసినా వీళ్ళెవ్వరు నన్ను ఏం చేయలేరు వీళ్ళతోనేం కాదు అనుకుంటాడు ఇక్కడనే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతా అని చెప్పిండు పెట్టిండా కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ కేసుకపోయిండు గుజరాత్లో ఇరవై వేల కోట్ల రూపాయలతో అక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెట్టుకుంటా ఉన్నాడు